الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من الأجمعين ఇది ప్రారంభంలో అరబీ చదువుతారు అనుకుంటారా? సరేనా, ఏ పని అయినా మనం ప్రారంభించక ముందు సరేనా అల్లాహ్ను స్తుతించడం, ఆయన స్తోత్రం అనేది చేయడం అనేది తప్పనిసరి. కనుక అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అన్ని విధాల ప్రశంసలు ఉపకర్తలు సమస్త లోకాల ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే అంకితం. సరేనండి, అలాగే మానవాళికి మహోపకారాలు చేసిన మానవ మహోపకారి ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఆయన మీద దేవుడు తన కృపా కటాక్షాన్ని అవతరింపజేయాలని ప్రారంభంలో మనం వేడుకోవడం అనేది జరుగుతుంది. కనుక అభిమానం ద్వారా ఈరోజు ఇన్షాల్లా మనం రమజాన్ ఉపవాస పాఠశాల, రమజాన్ ఉపవాస పాఠశాల సరేనా. కనుక ఉపవాసం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. అందులో ప్రథమంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే సహనం. సహనం గురించి చాలా ఈరోజు ముఖ్యసరిగా చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏంటంటే ఈ మాసాన్ని మీరు పొందిన వెంటనే ఫల్ జసుమ్, విడిగా మీరు ఉపవాసం ఉండాలి. కనుక దాదాపు 10 రోజుల నుంచి అయిపోయే అందులో మనం ఉపవాసం ఉంటున్నాం. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశాన్ని పాలిస్తూ పాటిస్తూ మనం ఉపవాసం ఉంటున్నాం. సరే, కనుక ఉపవాసం మనలో నేర్పించే యొక్క మనకు నేర్పించే యొక్క గొప్ప గుణం ఏంటంటే సహనం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే సౌము షహరి సబ్రి, సహన మాసం అన్నారు. దేని? రమదాన్ మాసాన్ని సహన మాసం అన్నారు. సహన మాసపు ఉపవాసము అలాగే కదా ప్రతి నెల 3 రోజులు, ప్రతి నెల 3 రోజులు, ఏవి? చంద్రమానం ప్రకారము 13, 14, 15. చంద్రమానం ప్రకారం 13, 14, 15 అంటే పున్నమి చంద్రుడు, చంద్రుడు నిండుగా ఉంటాడు ఆ దినాల్లో, చంద్రుడు నిండుగా ఉంటాడు. కనుక ప్రతి నెల ఈ 3 దినాల ఉపవాసము అలాగే రమజాన్ సహన మాసపు ఉపవాసాలు కనుక ఉన్నట్లయితే శరీరానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన సకల రోగాలు రుగ్మతలు దూరమైపోతాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఇందులో ప్రవక్త సల్లల్లాహు వారు రమదాన మాసాన్ని ఏమన్నారు? షహరు సబర్ అన్నారు. షహరు సబర్ అంటే సహన మాసము. సరే, సబర్ అనేది సహనం రెండు రకాలుగా ఉంటుంది. సహనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కదా స్వేచ్ఛతో కూడినది, రెండోది స్వేచ్ఛ లేని. ఒకటి స్వేచ్ఛతో కూడింది, రెండోది ఏంటి? స్వేచ్ఛ లేని. సరే, స్వేచ్ఛతో కూడినది ఏంటి, స్వేచ్ఛ లేనిది ఏంటి అంటే ఉదాహరణకు ప్రవక్త సలహా నడిచి వెళ్తున్నారు. ఒక ఆమె తన సమీప బంధువు మరణించారు, కొడుకు భర్త మరణించాడు, ఆమె ఏడుస్తుంది, సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళుతూ అమ్మా కాస్త ఓర్పు సహనం వహించు అని, ఓర్పు సహనం వహించండి, ఇంకా బాగా దుఃఖం మీద ఉంది కనుక ఇంకా ఎవరు వచ్చారో కూడా ఆమెకు తెలియదు కనుక వెళ్ళబలే భలే చెప్పుకొచ్చావు కానీ నీకు తెలిస్తే తెలుస్తుంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయి ఆ తర్వాత ఆమె తెలిసింది తన అలా వచ్చి వెళ్ళిన వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారని. తన తర్వాత ఆమె పరిగెడుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర సన్నిధికి వెళ్ళి ఓ దైవ ప్రవక్త నా వల్ల తప్పు జరిగిపోయింది, తమ దేవుడు తెలియకుండా నేను బాధలో ఉండి ఆ మాట అనేది అనరాని మాట అనేది అని నన్ను క్షమించండి అంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇందమ్మ సభలు ఆ సభలు ఇంద సదమతి కూడ అమ్మా సహనం అనేది ఆపద వచ్చిన సమయంలోనే పాటించాలి, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే ఆ సమయంలో పాటించేదే స్వేచ్ఛ, తర్వాత అది అలవాటు, మీరు దానికి అలవాటు పడిపోతారు, దాని తర్వాత మీరు ఖచ్చితంగా దానికి అలవాటు పడిపోతారు. కనుక ఇది మనం గమనించాలి. రెండవదికి ఏంటంటే యూసుఫ్ అలైహిస్సలాం కథ గాథ అనేది విషయాలు మనం వివరంగా తర్వాత చదువుకున్నాం. యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితంలో రెండు ప్రధాన ఘట్టాలు అనేవి ఆమె జీవితంలో చూడలేదు. ఒకటి ఏంటంటే అక్కసుతోటి అసూయతోటి యూసుఫ్ అలైహిస్సలాం వారి అన్నలే ఆమె తీసుకెళ్లి బావిలో పడేశారు, బావిలో పడేశారు. అలాగే మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేశారు కూడా ఇంకోసారి. ఈ రెండు సంఘటన ఓకేనా? అలాగే తర్వాత మనం తీసుకున్నట్లయితే తన ఒక దేశపు మహారాణి, ఒక దేశపు మహారాణి మంత్రి గారి భార్య తన
దేశం యొక్క మహారాణి స్థాయిలో ఉండే ఆమె చెడు కోసం పులుగు వచ్చింది. చెడు కోసం పులుగు ఒక మహాగతి. ఓకేనా? రెండు సహనానికి సంబంధించిన రెండు సహనం. ఇక్కడ బావిలో ఏదైతే పడేశారో, లేదంటే బాల్యంలో జరిగింది కనుక బావిలో పడేశారో, అలాగే తీసుకెళ్ళి అంగట్లో బజాబులో అమ్మేశారు. ఈ రెండు సందర్భాలలో ఆయన స్వేచ్ఛలు ఇంకా సహనం పాటించారు. బావిలు పడిపోయిన తర్వాత ఏం చేస్తాం? చేసేదేం లేదు కదా. అయితే ఎక్కడైతే అంతటి పెద్ద హోదాలో ఉన్నాయంటే ఆడపడుచు అందగత్తే ఉండి కూడా ఉసిగోల్పగా ప్రవక్త యూసుఫ్ అలై ఇస్లాం ప్రదర్శించిన సహనం ఏదైతే ఉందో అది స్వేచ్ఛతో కావాలంటే సకల భోగభాగ్యాలు తన ఆమె కామవాంఛను తీర్చేసి ఆ భోగభాగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఆయన అక్కడ ఏం చేశారు? తన 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 ధార్మికతను ఆయన అక్కడ చాటుకోవడం అనేది జరిగింది. తన సౌశీల్యతను అక్కడ చాటుకోవడం జరిగింది. కనుక ఇది స్వేచ్ఛతో కూడిన యొక్క సహనం అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక సహనాన్ని మరో రెండు విధాలుగా మనం విభజించవచ్చు. సరేనా? అదేమిటంటే సహనం మంచి విషయాల్లో సహనం. ఉదాహరణకు దానా ధర్మం చెయ్యాలి అంటే తన జేబు నుండి 2 రూపాయలు తీయాలంటే ఓ గుండె లాగేసినట్టు ఉంటుంది, ప్రాణం తోడేసినట్టుంది, రక్తం మొత్తము మేము అనేది రక్తదానం చేసేసినట్టు ఉంటుంది. కానీ అవునా కదా, బాధ అనిపిస్తుంది కదా. అయితే ఏం చేస్తాం మనం? ఆ సహనం చూసి తీసి ఇస్తాం. కనుక ఇది మంచి విషయాలు, దానం చేసే విషయంలో సహనం. అలాగే ఫజర్ నమాజ్ కానీ ఇప్పుడు సహరి కోసం లేచేస్తున్న సమస్య లేదు. మిగతా దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఆలస్యంగా నిద్రపోయి ఉంటాం, సుఖ నిద్రలో ఉంటాం, గాఢ నిద్రలో ఉంటాం, అజాన వినిపిస్తున్న అదేదో మనకు జోలపాట్లో ఉంటుంది అన్నమాట. సరే, అది లేవరా అంటే ఇంకా దుప్పటి తదు పడుకుంటున్నారు. అంటే ఇప్పుడు లేవాలంటే ఏం కావాలి? సహనం కావాలి. ఇప్పుడు లేవాలంటే ఏం కావాలి? సహనం కావాలి. అలాగే తల్లిదండ్రులు ఒక మాట అన్నారు, ఒక పని చేయమన్నారు, అప్పుడు వారి మాటలు వినే విషయంలో కానీ వారి విధేయత చూపే విషయంలో కానీ మనిషిలో ఉండాల్సినటువంటి సహనం. కానీ ఇలా ప్రతీది ప్రభుత్వం ఒక విషయం మన మీద విధించింది, అది మనకు నచ్చకపోవచ్చు. అయినా ఏం చేయాలి? మనం సహనం పాటించాలి. ప్రతి చోట అనేది మనం తన దూకుడుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు, అది ప్రమాదానికి దారితీస్తుంది. కనుక ఇది ఒక రకం, అంటే మంచి విషయాల్లో సహనం. రెండోది ఏంటి? చెడు విషయాలకు దూరంగా ఉండే విషయంలో సహనం. ఉదాహరణకు సింపుల్గా చెప్పుకున్నా, అదేంటే సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సిగరెట్ అలవాటు ఉంటున్న 14 గంటలు సిగరెట్కి దూరం ఉంటారు. రంజాన్ మాసం ఎన్ని గంటలు? 14 గంటలు సిగరెట్కి దూరం ఉంటారు. ఇటు ఉపవాసం విరమించగానే భోజనం కూడా చేయరు, వెళ్ళేసి లాగేస్తారు, దమ్ము కొట్టేస్తుంది, ప్రాణం లాగేస్తుంటుంది ఆడికి, మామూలు ఉండదు. అర్థం లేదా? అంటే సహనం అతను పాటించలేకపోతున్నా ఆ సమయంలో చూస్తున్నా. అదే ఆ కాసింత సమయం కూడా మిగిలిన మరికొన్ని యొక్క గంటలు 10 గంటలు కూడా అతను సహనం పాటించగలిగితే ఈ రంజాన్ మాసం అనేది ఆ మహా చెడ్డకి అలవాటుకి పూర్తిగా స్వస్తి పలికేందుకు గొప్ప తన శుభవేదిక కాగలదు. అయితే ఆ బలహీనత ఏమిటంటే మనిషిలో సహనం లేదు, కనుక చెడు విషయాలను వదలరు. కనుక ఇది ఒకటి. అదేవిధంగా మనం చూసిన చెడు దృశ్యాలు చూసే సమయంలో కూడా మనలో సహనం లేదు. చూడకూడదురా, చెడు మనం చూడకూడదు, చెడు అనకూడదు, చెడు వినకూడదు, చెడు చెయ్యకూడదు, చెడు బాటను నడవకూడదు అని మనల్ని మనం కాస్త తన ఒక నిగ్రహం లాంటి గుణాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ఏమవుతుందంటే వాటన్నిటి నుండి మనం దూరంగా ఉంటాము. కనుక ఇదే దీన్ని ఏమంటారు? తన పాపానికి దూరంగా ఉండే విషయంలో సహనం. ఇక మూడొక విషయం అంటే ఆపదలు వచ్చినప్పుడు, ఏమండి ఆపదలు వచ్చినప్పుడు మనం పాటించే సహనం. ఇది చాలా ముఖ్యం. కనుక ఆపద వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనసులో నానా రకాల ఆలోచన ఉంటాయి. ఈ కష్టం నాకే రావాలా, ఈ ఇబ్బందులు నాకే రావాలా, ఇంకెవరు లేరా లోకంలో, నన్నే పరీక్షించాలా దేవుడు, ఇలా అనేక మనసులు అనిపిస్తాయి. కనుక అలా అనుకోకుండా మనసు నుంచి చేయాలి, అలా అనుకోకుండా మనసు నుంచి చేయాలి. ఆ తర్వాత మనసులు అనుకుంటామా? అనుకుంటూ ఉంటాం, నిండిపోతుంది ఈ పాత్ర, మనసు అనే పాత్ర అవుతుంది, నిండిపోతుంది. నిండిపోగానే ఏంటి నోటి నుండి బయటికి వచ్చేసాం. లోపల అనుకుంటూ ఉండే విషయాలు ఏం చేస్తాము? మళ్ళీ బయటికి చెప్పేస్తాం. కనుక నోటిని అలాంటి పలుకులు, అలాంటి మాటలు మాట్లాడకుండా మనం అదుపులో పెట్టడాన్ని ఏమంటారు? తన సహనం అంటారు. అదేవిధంగా ఎలాగైతే ఇలా తన ఈ లావా పెళ్ళుబుకిన తర్వాత నోటి నుండి బయటికి వచ్చేస్తుందో అందరితో ఊరుకో, ఆ తర్వాత ఏం చేస్తారు? మనకి కొట్టుకోవడం ప్రారంభిస్తారు. కానీ ముఖం మీద కొట్టుకుంటాడు, లేదంటే గ్లాస్ విసిరేస్తాడు అసహనంతో. కానీ ఇవన్నీ చేస్తారు. కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తి మీద దాడి కూడా, సహనం కోల్పోతే దాడి కూడా చేస్తాడు. కనుక దీన్ని ఏమంటారు? తన మన అవయవాల సహనం. కనుక ఇలా చేయకూడదు. అక్కడ ఎమోషనల్ గా మనం ఇదయ్యామంటే
ఎదుటి వ్యక్తి కూడా మన మీద ఎదురు దాడి చేసే ప్రమాదం అనేది ఉంది. కనుక ఇది మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుస్తున్న మాట ఏంటంటే, ఈ అన్ని విషయాలు 5 రకాలు చెప్పుకున్నాం కదా, ఈ అన్ని విషయాల్లో మన దగ్గర సహనం కూడా ఉండాలి అంటే, యా అయ్యోలదిన ఆమను స్థాయిను విస్తబరి వస్తారు, యా అయ్యోలదిన ఆమను స్థాయిను విస్తబరి వస్తారా. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ అన్ని విషయాలు మీకు సహాయం కావాలంటే ఏం చేయాలంటే, ఓర్పు మరియు నమాజు ద్వారా అల్లాహ్ సహాయపడండి. ఏం ద్వారా? ఓర్పు మరియు సహనం, ఓర్పు మరియు నమాజ్, సహనం మరియు నమాజు ద్వారా అల్లాహ్ సహాయాన్ని కోరాలి. కనుక మనిషి జీవితంలో ఉండాల్సిన రక్షణ 2 సార్ బాగా గుర్తుపెట్టి, ఒకటి ఓర్మి, రెండవది కూర్మి. ఏంద్రైనా ఓర్మి కూర్మి అంటున్నారు అనుకుంటున్నారా? ఓర్మి అంటే సహనం, ఓర్మి అంటే ఏంటి సహనం, కూర్మి అంటే ప్రేమ. ఓర్మి అంటే సహనం, రెండవది ప్రేమ. ప్రేమ ఉన్న వ్యక్తి దగ్గర ఖచ్చితంగా సహనం ఉంటుంది, సహనం ఉన్న వ్యక్తి దగ్గర ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఈ రెండు లక్షణాలు ఎలాంటివి అంటే, అవి బాధ్యాలు, దీన్ని విడదీయాలని విడదీయలేదు. కనుక అమ్మ పిల్లాడి యొక్క అన్ని యొక్క విషయాలను ఎందుకు భరిస్తుందండి, ఎందుకు సహిస్తుంది? కారణం ఏంటి? కుటుంబం చేస్తారు, ఇంకా నిద్ర పడుతూనే ఉంటుంది, అప్పుడే మళ్ళీ సరే భోజనం చేస్తూ ఉంటుంది, అప్పుడు అతనికి వస్తుంది స్నేహం. భోజనం మళ్ళీ చూస్తున్నారు, ఎందుకు సహనం ఎందుకు వహిస్తుంది? అన్ని చోట్ల అంత ఉదారంగా ఎందుకు తల్లి వ్యవహరిస్తుందంటే, ఏముంది అక్కడ? ప్రేమ ఉంది, ఆ తల్లి ప్రేమ ఉంది, కనుక సహనంగా వ్యవహరించేలా చేస్తుంది. కనుక అదేవిధంగా మన విషయంలో కూడా మనం చూసుకోవచ్చు, మనల్ని ప్రేమించే వారి విషయంలో మరింత మనం సహనంగా అనేది ఉంటాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతఆలా తెలిసిన మాట ఏంటంటే, వల్లాహు యుహిబ్బు సాబిరి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సహన వసనను ప్రేమించు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా సహన వసనం సన ఓ సన మా వాడు మహా తోపెట్టి అల్లాహ్ ఇష్టపడుతున్నాడు, తోపాన్ని అల్లాహ్ ఇష్టపడ్డాడు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా కోపాన్ని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతఆలా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇన్న రహ్మతి, నా యొక్క కరుణ అనేది, నా కరుణ అనేది నా కోపాన్ని జయించింది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా. నా కరుణ నా కోపాన్ని జయించింది అని అంటే అల్లాహ్ ఇష్టం ఏంటి? అర్రాహిమూన్ యర్హమూన్ రహ్మాన్, కరుణించే వాడినే కరుణామయుడు కూడా కరుణిస్తాడు. ఇర్హము మనిషిలాహుది యర్హమకు మనిషి సమా, నేలనున్న వారిపై మీరు దయ చూపండి, నింగిని ఉన్న వాడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. సరే, అల్లాహ్ మనల్ని చల్లగా చూడాలంటే మనం ఏం చేయాలని? ప్రజలు చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. సరే, మన కోశంలో ఉన్నాక 6 బిడ్డలు చల్లగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అయితే ఒకరి కొట్టి ఇంకొకరికి పెట్టడం అనేది చేయకూడదు, ఇది తప్పు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఓకేనండి? అలాగే అల్లాహ్ సుబ్హానహు వతఆలా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుమ్ బిగైరి హిసాబ్. సహనవర్తులు ఉంటారు కదా, సహనవర్తులకు దేవుడు ఇచ్చే ప్రతిఫలం అనేది మహాద్భుతమైనది. ఎవరు ఊహించండి, ఎవరు ఊహించని ఫలితాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ప్రతిఫలాన్ని సహనవర్తులకు ఇస్తాడు. కనుక కొన్ని కొన్ని సంఘటనలు ముద్ర పెట్టే నేను ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకు అయ్యూబ్ అలైహిస్సలాం తెలుసు కదా మీకు, అయ్యో ప్రవక్త, దైవ ప్రవక్తలో ఒక ప్రవక్త ఎవరు? అయ్యూబ్ అలైహిస్సలాం. సహనానికి ప్రతీక ఉపమానం ఎవరైనా ఉన్నారంటే మానవ చరిత్రలో అయ్యూబ్ అలైహిస్సలాం తర్వాత. అందుకే సబరే అయ్యూబ్ అంటారు. ఏమంటారు? సబరే అయ్యూబ్ అలైహిస్సలాం వచ్చే సహనం అంటారు. ఏం సార్, ఏం చేశారు ఆయన, ఏమంటున్నాయని? ఏం జరిగింది అంటే, ఆయన అయ్యూబ్ అలైహిస్సలాం సంపన్ను, వందలాది కుటుంబాలకు ప్రతిరోజు అన్నదానాలు చేసేవాడు ఆయన. 100 మంది సంతానం, సరేనా, 100 మంది సంతానం. అలా ఉన్నాక ఆయనకు అకస్మాత్తుగా జరిగింది, ఆ 100 మంది సంతానం మరణించా, సంపద పోయి, సరేనా. అలాగే ఆయనకు మహమ్మారి రోగం కూడా చుట్టుకున్నాడు, మొత్తం పోయింది. అలా ఏమి 100 మంది సంతానము మరణించాడు, ఆస్తిపాస్తులు అన్నీ కరిగిపోయాయి, అలాగే ఆయన కూడా ఒక మహమ్మారి రోగం అనేది చుట్టుకుంటుంది. ఆ మహమ్మారి రోగం ఎంత భయంకరమైనది అంటే, చివరికి ఆయనే, అయ్యా నేను ఊరి మధ్యలో ఉండను, ఊరి చివర వెళ్ళిపోతానని ఊరిని వదిలేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే పురుగులు పడిపోయాయి శరీరంలో పురుగులు పడిపోయాయి. సరే, ఇంకా బయటికి వెళ్ళి గొప్పంటి వాడ వాళ్ళ భార్య, ఆమె కూడా ఇంకా వేరే గతి లెక్క, గత్యంతరం లెక్క, తన అంట్లుతోని ఆయన అన్నం పెట్టింది. మరి మార్గం అంత దయనీయ స్థితి అనేది ఏర్పడింది. గమనించి ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వచ్చారు. అది ఎంత సహనం ఆయనకంటే, అలాంటి దుస్థితిలో కూడా అల్లాహతో ఆయన ఎప్పుడు షికాయత్ చేయలేదు. అల్లాహతో ఆయన ఎప్పుడు షికాయత్ చేయలేదు.
పైగా ఎంత సహనశీలి అంటే ఆయన శరీరంలోని ఆ పురుగు ఉంది కదా, కింద పడిపోతే మనం ఊహించడం లేదు సదా, కింద పడిపోతే ఆ పురుగును తీసి మళ్లీ శరీరంలో వేసుకునేవారు. నీ ఆహారం అల్లాహ్ ఇక్కడ పెట్టారు, ఎందుకు వెళ్తున్నారు తిను. అలాగే అల్లాహ్ ఆ సమయంలో ఆయన వేడుకున్న నేను చెప్తా, ఓ అల్లాహ్ నాకు మహమ్మారి రోగాన్ని అనేది నువ్వు ఇచ్చావు, అయితే నా నాలుకలు మాత్రం సురక్షితం కావాలి, మొత్తం శరీరం ఏమైనా పొందలేదు నాలుక సురక్షితంగా ఉండాలి, ఎందుకని నిన్ను స్మరించడానికి. ఇప్పుడు ఎలా చిన్న ఆపద వస్తే దేవుని దీవుని అందరినీ వస్తే తను తోడేస్తాం. అయితే అయ్యూబ్ అలైహిస్సలాం ప్రాణం చూడండి, అలాంటి స్థితిలో కూడా ఆయన ఎవరిని స్తుతిస్తున్నాడు, అల్లాహ్ను స్తుతిస్తున్నాడు. కనుక అంత సహనం పాటించాలి. దేవునికి ఏం జరిగింది, చిటికలు అల్లాహ్ సుబ్హానహు ఆ రోగాన్ని కూడా దూరం చేశాడు, చిటికలో సంపద కూడా అవుతుంది, మళ్ళీ చిటికలో ఆ యావత్ సంతానం కూడా ఆయనకు ప్రసాదించడం అనేది జరిగింది. అయితే ఎక్కడైతే ఒకప్పుడు అంత గొప్పగా బతికాడో తన అంతే దయనీయ స్థితికి కూడా ఆయన వచ్చాడు, అయితే మళ్ళీ ఆ గొప్ప స్థితికి ఏది తీసుకెళ్ళింది ఆయన్ను అంటే ఆయనలో ఉన్న ఓర్పు సహనమే అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. సరే అలాగే అభిమానం ద్వారా మామూలుగా మనం అమ్మార్ బిన్ యాసిర్ గురించి వింటూ ఉంటాం. అమ్మార్ బిన్ యాసిర్ ఇస్లాం స్వీకరించిన తర్వాత ఎన్ని విధాల చిత్రహింసలు ఆయన పెట్టడం జరిగింది అంటే ప్రభుత్వం అమ్మతారు వాళ్ళ ఇన్సూరెన్స్ నుంచి వెళుతూ సబరం యాలా యాసిర్ అని సబరం యాలా యాసిర్ ఓ యాసిర్ వంశీయులారా మీరు ఓర్పు వహించండి, మీ యొక్క వాగ్దాన స్థలం స్వర్గం అంటే వాళ్ళని కాపాడే స్థితిలో సైన్య ప్రవర్తన వారు కూడా అది అలా తన నాన్న అలాగే అమ్మ ఇద్దరు మరణించారు, ఇద్దరు మరణించారు. ఆ సమయంలో వారు ఓర్పు వహించారే కానీ ఇంతగా హింసిస్తున్నారు, ఇంత చిత్రహింసలు చేస్తున్నారు, మళ్లీ విగ్రహారాధన చేస్తాం, మరి బహుదేవారాధన చేస్తామని వారికి రాలేదు. కనుక గమనించాల్సిన విషయం అంటే విశ్వసించడం గొప్ప కాడే కాదు, విశ్వాసం మీద నిలకడగా చివరి శ్వాస వరకు ఉండడం అనేది గొప్ప. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుస్తున్న మాట ఏంటంటే వలా తమూతున్న ఇల్లా వఅంతుమ్ ముస్లిమూన్, మీకు మరణం అనేది విశ్వాస స్థితిలోనే రావాలి, ముస్లింగా మీరు మరణించారు, ముస్లింగా జీవించిన అందరూ జీవించేస్తారు, అయితే చివరి వరకు ఉంటారా లేదా, ఎంతమంది ఊడిపోతారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే సహనమే మనల్ని ధర్మ మార్గం మీద నిలకడగా కలిగి జీవించేలాంటి చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమానం ద్వారా ఖురాన్ ని చదివినట్లయితే సూరతుల్ బురూజ్ అనొక సూర, సూరతుల్ బురూజ్ చందక ప్రజల సూరతుల్, అందులో ఓ పెద్ద సంఘటన అది. అందులో చివరిగా ఏమిటంటే ఒకటి విశ్వాస, మీరు విశ్వాసాన్ని వదలండి, అల్లాహను నమ్మడం మానేయండి, రెండవది అగ్నికి ఆహుతి చేసుకోండి, రెండే ఇంకా లేదు రాదు దేశ రాదు, రెండే మార్గాలు, ఒకటే అల్లాహను విశ్వసించండి, రెండోది మీరు సొంతంగా వెళ్ళి అగ్నిలో పడి కాలిపోండి, ఒకడు పడేయడం కాదు, రెండే మార్గాలు. ప్రజలు సందోపతండాలుగా వెళ్లి అగ్నికి ఆహుతం చేయాలి కానీ అల్లాహను వదలరు, అది అస్థాము కందక ప్రజ. అలా జరుగుతున్నప్పుడు వారి కాలిపోతుంటే వీరి సైన్యం కూర్చొని తన వాడు నవ్వుతూ ఉండేది, కేవలం రాజుని దైవంగా నమ్మేస్తే బ్రహ్మాండంగా వీళ్ళు బతకచ్చు, అలాంటిది పోయి అల్లాహ్ను దైవం అనేసి స్వయంగా వీరే తన తమల్ని తమను అగ్నికి ఆహుతి చేసుకుంటాయండి, మూర్ఖులు కాకపోతే ఏంటి అని. సరే కనుక ఆ సమయంలో ఒక స్త్రీ తన బిడ్డ తన పాలు తాగే బిడ్డ ఉంది, తను అగ్నికి ఆహుతి అవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ఆ బిడ్డ కాలుతూ ఎలా చూడాలనక ఆ మమత ఉంది చూడండి, దాంతో ఆమె కాస్త సందిగ్ధ అవస్థలో ఉండగా ఆ బిడ్డ చెప్పిన మాట అంటే తల్లి భయపడకు, నువ్వు ఏదే నీకు అగ్నిగా నువ్వు భావి నిప్పుగా నువ్వు భావిస్తున్నావో దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను రేపు పళ్ళ దినాన్ని స్వర్గవనంగా మార్చేస్తాడు, ధైర్యం చేయ. కనుక బిడ్డతో పాటు ఆమె కూడా అగ్నికి ఆహుతి ఇవ్వడం అనేది జరిగింది. దీనేమంటారు తన కందక ప్రజల యొక్క సంఘటన సూరతుల్ బురూజ్లో ఈ సంఘటన ప్రస్తావన అనేది ఉంది. ఇలా అనేక ఘట్టాలు అనేవి మన జీవితంలో అనేది చూస్తాము, మానవ చరిత్రలో చూస్తాము. ఎందుకంటే నమ్మిన విశ్వాసం ఏదైతే ఉందో నిజమైతే, నమ్మిన విశ్వాసం ఒకవేళ నిజమైతే దానికోసం ప్రాణాలైన మనిషి వదలడానికి సిద్ధమైపోరు. కనుక అభిమానం కదా సహనం మనిషిని ఎంత గొప్ప వ్యక్తిని చేస్తుంది, అదే సహనం కోల్పోతే మనిషి తన స్థాయిని ఎంతగా అతను దిగజార్చుకుంటాడు అనే విషయం కూడా చాలా సందర్భాలనేది మనం తెలుసులో దానికి సంబంధించిన అనేక ఉపమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఉపవాసము రమజాన్ మనలో పెంచాలనుకుంటున్న గుణం ఏంటి, సహన గుణం. ఇది గనక మనలో ఉన్నట్లయితే ఈ సహనానికి ఈ ఓర్మికి కూర్మి గనక తోడైనట్లయితే ఇక విజయం మనదే అనడం ఎటువంటి సందేహం లేదు. కనుక మనం ఓర్మితో ఉండాలి,
కూర్మితో ఉండాలి. సహనంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ప్రేమను పంచాలి, పెంచాలి. ప్రేమను పంచాలి, పెంచాలి. సరేనే? అల్లా సుబ్హానహు అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యం మనందరికి ప్రసాదించాక జాకుమల్లాహ్ ఖైరన్. ఇంతసేపు సహనంతో నా మాట విన్నాను.